తాజాగా శనివారానికి సంబంధించిన రెండో ప్రోమోని విడుదల చేసింది. ప్రోమోని ఒకసారి చూస్తే గత వారం తర్వాత ఇల్లెలా ఉందో తెలుసా, మొన్న గేమ్ ఎలా ఉందో తెలుసా అంటూ నాగార్జున స్టార్ట్ చేసి, సోహెల్ నువ్వు బయట కథ వేరేగా ఉంటుంది అన్నావు, ఏంటి అక్క చెప్పు అంటూ అనగా దివి నవ్విన తర్వాత కథ ఇలా పోయి ఇలా వచ్చింది అని చెప్తున్నాడు. కిడ్నాప్ డ్రామాలో గంగవ్వ చతురతపై ప్రశంసలు కురిపించారు. ఇక అమ్మా రాజశేఖర్ కాదు అమాయకపు రాజశేఖర్ అని, అవినాష్ పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా నమ్మొద్దు అన్నాడు కదా అంటే బయట సంబంధాలు చూస్తున్నారు అని అవినాష్ అనగా, ఇక్కడికి వచ్చిన పిల్లను చూస్తున్నావు ఇంకా ఏవో కబుర్లు చెప్పారు కదా అని అనగా, ఇక్కడ ఎవరూ ఖాళీ లేనంత హౌస్లో జరిగే అసలు విషయం బయట పెట్టేశాడు. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మోనల్తో నాగార్జున, నీ మనసులో ఆల్ఫాబెట్ ఏ ఉందంటూ చెప్తున్నాడు. నువ్వు ఎందుకు టాస్క్లో తొందరగా చనిపోయారు అని దేవిని అడగగా, నేను షార్ప్ స్ట్రాంగ్ అందుకే నన్ను టార్గెట్ చేశారని చెప్పింది. కుమార్ సాయి మాట్లాడుతూ, అభిజిత్ నాకు పూర్తిగా నకిలీలా అనిపించాడు. అఖిల్కి 24 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు. అతను చదివింది ఏదో మామూలు చదువు, నేను చదివింది పెద్ద చదువు. నన్ను ఒరే అంటాడా అని ఈయన బాధపడ్డాడు అని అభిజిత్ గురించి చెప్పగా, అఖిల్ నేను ఎక్కడా ఒరే గిరే అని అనలేదని చెబుతున్నాడు. నీ చదువు ఎక్కువైతే నీ దగ్గరే పెట్టుకో, నాకు చదువు లేకపోయినా మాట్లాడే సెన్స్ ఉందంటూ అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఆ విషయంలో నాకు ఈసారి చెప్పకపోతే ఎలిమినేట్ అయ్యే వరకు ఆయన్ని ఎలిమినేట్ చేస్తా అంటూ కుమార్ సాయి స్ట్రాంగ్గా చెప్తున్నాడు. మొత్తంగా ప్రోమో చూస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.